కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆదివారం జరిగే సేవ్ ఇండియా నినాదంతో ప్రదర్శనను నిర్వహించాలని జాతీయ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపులో భాగంగా గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొనాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు కార్మికులు కోరారు. ఎన్నికల్లో మోడీ కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణకు కుట్రలు చేస్తున్నారని, ఉద్యోగ కార్మికుల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తున్నారని ఆయన అన్నారు. కరోనా పరీక్షలు అందరికీ నిర్వహించి ఉచిత వైద్యాన్ని అందించాలని, లాక్డౌన్ కాలంలో ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలని, ఢిల్లీ ప్రభుత్వం ఇస్తున్నట్లుగా భవన నిర్మాణ కార్మికులకు నెలకు 5,000 రూపాయలు సహాయాన్ని అందించాలని, 10 గంటల పని విధానాన్ని ఆపాలని దాసు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పాదాలకు చోటుండదని, కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తారని కేసీఆర్ ఇచ్చిన హామీ నీళ్ల మూటగా మారిందని దాసు ఆవేదన వ్యక్తం చేశారు. లాక్డౌన్ ప్రకటించే నాటికి దేశంలో నిరుద్యోగ రేటు 8% ఉంటే నేడు 27% ఎగబాకిందని ఆయన తెలిపారు. మన దేశంలో 35 కోట్ల మంది కార్మికులు ఉంటే అందులో కేవలం 5 కోట్ల మంది కార్మికులకు మాత్రమే సామాజిక చట్టాలు అమలు చేస్తున్నారని, మిగిలిన 30 కోట్ల మంది కార్మికులకు ఎలాంటి చట్టాలు అమలు కాక నిత్యం పేదరికంతో ఆఖరితో అవసరం పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాత్రికేయుల సమావేశంలో తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జాక్రణంపల్లి మండల నాయకులు సొప్పార గంగాధర్, బండి సాయన్న, భానుచందర్, మజ్ను, సర్వర్ లక్ష్మి, రాజారంగు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 2020 ఆగస్టు 9 జరిగేటువంటి కార్మిక సంఘాల జేఏసి పిలుపుని విజయవంతం చేయాలని చెప్పి తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జగ్రాన్పల్లి మండల కేంద్రంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎన్నికల్లో నరేంద్ర మోడీ స్వదేశీ జపం చేసిండు, ఉపాధి భద్రత మాటిచ్చిండు, కానీ ఇవాళ మొత్తం కార్మిక చట్టాలని సవరిస్తూ కంపెనీలకు ఉడిగం చేసినటువంటి ప్రక్రియ ప్రారంభించింది. ప్రధానంగా ఇవాళ కరోనా కష్టకాలంలో ఉన్నాం. కరోనా వల్ల ఉపాధి కోల్పోయినటువంటి కుటుంబాలందరికీ కూడా ప్రతి నెలకు 10,000 చొప్పున 6 నెలలు ఇవ్వాలని చెప్పి కార్మిక సంఘాల జేఏసీ డిమాండు. అదేవిధంగా ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి, అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడాలని చెప్పి దేశంలో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా పిఎఫ్ఈఎస్ఎస్ సౌకర్యం కల్పించాలని చెప్పి దాదాపు 14-15 డిమాండ్ల మీద కార్మిక సంఘాల జేఏసీ ఆందోళన చేయబోతుంది. కాబట్టి ఈ ఆందోళనలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని మోడీ కేసీఆర్ యొక్క చర్యలకు నిరసనగా సమ్మెలో పాల్గొని పానుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం.